తారినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చీరాలలో వార్డు గ్రామ వాలంటీర్ల నియామకాల్లో ఎమ్మెల్యే అధికారులను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. నియామకాలు చేసిన తర్వాత తలుపులు వేసి అధికారులపై బెదిరింపులకు పాల్పడడంపై స్పందించి న్యాయం చేస్తామన్నారు. చీరాల పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వాలంటీర్లకు సంబంధించినటువంటి ఎన్నిక 15 కూడా మొత్తం గతంలోనే 25వ తేదీ నాటే పూర్తయింది. అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే వచ్చి దౌర్జన్యంగా అధికారులు కూర్చోబెట్టి తలుపులేసి సెల్ ఫోన్లు ఆపేసి ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసడం జరిగింది. ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా ఎవరు కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా కూడా చట్టం తన చర్యలు తీసుకుంటుంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి తప్పకుండా కరెక్ట్ గారితో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే దౌర్జన్యంగా అధికారులు నిర్ణయించాడో తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా చీరాల నియోజకవర్గం సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా అందరం కూడా ప్రతి విషయంలో కూడా చీరాల విషయంలో మేమందరం కూడా ఎంతెత్తు ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ పార్టీ మొత్తం కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కూడా ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ పార్టీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దౌర్జన్య కనీసం మీటింగ్ కూడా ఎంటర్ కానిచ్చిన పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు భిన్నంగా కూడా ఉన్నాడు. అయినా కూడా వీళ్ళు ఈ రకంగా దౌర్జన్యం చేస్తే ఇన్ఫెక్షన్ చేయలేదు. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా కూడా చీరాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి గారు తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం పోతురాజు కొత్త. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.